ఒక సూపర్ హిట్ డ్యూ ఉన్నారు ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నారు మన మధ్యనే వాళ్ళిద్దరిని ఇంకా లేట్ చేయకుండా పిలిచేద్దాం పైకి ఎవరు చెప్పు అరిచావుగా ఆ పిల్లు మరి ఆటో వేసుకుని వచ్చేస్తారు రామ్ప్రసాద్ గారు అండ్ గెటప్ శ్రీను గారు ప్లీజ్ వెల్కమ్ రండి ఈ మధ్య గెటప్ శ్రీను గారు అయితే గాల్లో కనబడుతున్నారు లేదంటే బొంబాయిలో కనబడుతున్నారు అసలు హైదరాబాద్ లో కనబడమే మానేశారు వెల్కమ్ అండి ఇద్దరు అంటే విషెస్ చెప్పడానికి వచ్చారా ఇక్కడికి ఈ సినిమాలో చేశారా ఏంటి బేసికల్ గా సినిమాలో చేసేవండి బట్ చాలా జాగ్రత్త తీసుకున్నారు మేకింగ్ లో గానీ టీజర్ లో గానీ ట్రైలర్ లో గానీ ఎక్కడ కనబడకుండా సస్పెన్స్ క్రియేట్ చేస్తారు ఈ సినిమాలో ఒక సస్పెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసిన ఇద్దరు సినిమా స్టార్ట్ మేము ఉంటాయి ముఖేష్ ఏడమి ఇద్దరం చేసాం వాళ్ళు ఏడమ్ మానేసి మేము కొత్తగా రెండు గాజులు అమ్ముకుందెవరు నేను అమ్ముకున్నాను ఒక గాజు వాడికి అమ్మేశాను ఒక అదే నా ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చిందో సడన్ గా ఫ్లైట్ లేసి తిరుగుతున్నారు రామ్ప్రసాద్ గారు అనుకున్నా ఓకే ఫైన్ ప్లీజ్ ప్లీజ్ నువ్వు పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటది ఎందుకు వాళ్ళకి తెలుస్తుంది నాకు ధైర్యంగా ఉండదు మీ పక్కన ఉంటే మళ్ళీ పేమెంట్ వేరే ఉంటది ఎక్కడ మాట్లాడేటప్పుడు ఉంటే పేమెంట్ వేరే మళ్ళీ వేదిక మీద రాజన్ రావాలి కానీ ఓ అన్న మా ఇద్దరికి ఒక బొగ్గే చాలన్న దారా షేర్ చేసుకుందాం అయితే నీకు ఒక్కడికి కావాలి బొగ్గెలు అయితే ఇద్దరు కలిపి కావాలి అన్న పక్కన ఉండన్న కొంచెంసేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టైటిల్ తగ్గేదేలే ఈ సినిమాలో మంచిగా లవ్ స్టోరీ తగ్గేదేలే రొమాన్స్ యాక్షన్ రెమ్యునరేషన్ తగ్గేదేలే ఎస్పెషల్లీ చెప్పాలండి దానికంటే ముందుగా వచ్చిన మీడియా వారందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ వచ్చిన గెస్ట్లందరికీ నమస్కారం అలాగే వచ్చినటువంటి సినీ ప్రముఖులందరికీ ఈ సినిమాలో యాక్ట్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నమస్కారం ముందుగా స్టార్ట్ చేసేది ఏంటంటే నాకు నేను చాలా ఫుడ్ ప్రియండి నేను ఇప్పటివరకు చేసిన సినిమాలో తిన్న ఫుడ్లో అలా చూసుకుంటే కనుక భద్ర ప్రొడక్షన్ పెట్టిన ఫుడ్ మాత్రం తగ్గేదేలే మామూలు కాదు మిగిలిపోతే ఇంటి కూడా పట్టుకెళ్ళి వాడాడు ఇద్దరం కలిసి తినేవాళ్ళు నైట్ అంతే ఏంటిది ఓ ఓకే లీక్డా అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ సార్ ఈ సినిమాలో మా ఇద్దరికి ఒక మంచి క్యారెక్టర్ ఒక ట్రాక్ హీరోతో పాటు రాసినందుకు క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే మా హీరో గురించి చెప్పాలి యా మొత్తం తినేసాడు ఇందాక మన సోహిల్ భయ్ మొత్తం చెప్పేసాడు అని చెప్పాలి ఏం మిగిలించుకుంటా హలో అన్నా ట్రాక్ ఎవరు రాయలేదు మీరే రాసుకున్నారు ట్రాక్ సినిమాలోనా సినిమాలో ట్రాక్ ఎవరు రాసు అన్నా ఏం చెప్తున్నాను లీవ్ వెళ్ళండి అన్న మమ్మల్ని కాసేపు సరే సరే సినిమాలో హీరో రొమాన్స్ చూసి సార్ మాకు మంచి రొమాన్స్ సీన్ పెట్టమంటే ఒక మసా సీన్ పెట్టారు మాకు ఆ సీన్ షూట్ చేసిన డబ్బులు ఇచ్చి అదేంటది షూటింగ్ అదే నిజంగా మసాజ్ అమ్మాయిలు తీసుకొచ్చాను చేయించుకోమని తర తెలిసింది అది అండ్ అలాగే మా హీరోయిన్స్ దివ్య గారు అండ్ అలాగే అనన్య సో ఇద్దరితో పాటు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి మాకు చాలా హ్యాపీ అంటే మనకున్నాయంటే ఏమనుకుంటారు ఏమి లేవండి దూరం చూడటమే సీన్స్ కాంబినేషన్ అంటే లంచ్ అండ్ చరణ్ సార్ మ్యూజిక్ అండ్ చాలా బాగున్నాయి సాంగ్స్ అండి అండ్ అలాగే మా కెమెరామెన్ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా విజువల్స్ ఇచ్చారు అండ్ ఓవరాల్గా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆడియన్స్ అందరికీ ఒక మాట చెప్పాలి నవంబర్ 4th ఈ తగ్గేదేలే సినిమా వస్తుంది సో ప్లీజ్ థియేటర్కి వెళ్ళండి మంచి కంటెంట్తో వచ్చే సినిమాల్ని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుంటారు అండ్ ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ బింబిసారాతో ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన మా సిస్టర్ సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలంటే ఆయన లొకేషన్ లో ఉన్న తీరుకి ఆయన చేసిన సినిమాలకి అసలు సంబంధం ఉండదు
ఫస్ట్ ఆఫ్ అసలు లొకేషన్ లోని సంగతి మనకు తెలియదు, అంత సెక్యూరిటీగా ఉంటారు. అంటే కొన్నిసార్లు ఆయన తెలియకపోతే గనక ఎవరమ్మా మీరు లొకేషన్ ఉన్నారు ప్లీజ్ షూటింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నంతగా ఉంటారు, నాకు ఈ సినిమా సంబంధం లేదు అన్నట్టు. నాకు ఎంత ఇష్టం అంటే మా డైరెక్టర్ గారు చాలా సాఫ్ట్ అండి, చాలా కూల్. యాక్షన్ అని చెప్తే ఎక్కడ ఆర్టిస్ట్ కంగారు పడతారని జస్ట్ వాట్సాప్ చేసేవారు, వాట్సాప్ చేసిన యాక్షన్ కట్ కూడా అంతే. నచ్చిందే చెప్పుకో రామప్రసాద్, నాకేం ప్రాబ్లం లేదు. అంత మాకు ప్రతి ఇచ్చి మాకు మంచి. సో చాలా కూల్, చాలా ఫ్రెండ్లీ ఉంటారు. అసలు అంటే ఇబ్బంది పెట్టరు, అసలు యాక్టింగ్ లేక అంటే ఎక్స్ప్రెషన్ రాకపోయినా పర్లేదు నో ప్రాబ్లం అన్నంత టేకులు తీసుకుంటారు ఆయన. ఎందుకంటే సీజీలు చేయించుకుంటా అని చెప్పారు అతను, ఎక్స్ప్రెషన్స్ అవి మావి. సో అంత కూల్ మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నవీన్ అన్నతో అయితే మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరోతో చేసిన ఫీలింగ్ అయితే మాకు ఎప్పుడు అన్న మాకు ఇవ్వలేదు, ఓ మంచి ఫ్రెండ్స్ గా. సో గ్యాప్ దొరుకుతాలు రామప్రసాద్ ఏం చేద్దాం, మధ్యాహ్నం ఏం తిందాం, అలా ఫ్రెండ్లీగా ఉండు. మాకు కొంచెం ధైర్యం ఉండేది అతనితో పాటు సీన్స్, మరి ఆ సీన్స్ మేము మంచిగా కామెడీ చేసాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, లభిస్తాం నమ్ముతున్నాం. చేసినప్పుడు బాగుందంట మన ట్రాక్. ఫ్రిమ్ చేశారా సార్? ఎడిట్ లో తీసేసిన తర్వాత. ఎడిట్ లో తీసు లేదు సార్ లేవా? సారీ ఆడియో ఫంక్షన్ కాదు కాదు, ఒక్క నిమిషం. ఇందాక నుంచి ఎక్కడ కనపడలేదు అది ఇది అంటున్నారు కదా నవీన్ గారు, తవ్వకాలు కొన్ని పిక్చర్స్ దొరికాయి, ఒకసారి చూపిద్దాం వెళ్ళి. ఓకే, ఒక్కొక్క పిక్చర్ కి మీరు కామెంట్ ఇవ్వాలి ఆ పిక్చర్ మీద. ఎనీవన్, మీరు గానీ డైరెక్టర్ గారు గానీ, ఎనీవన్. ఓకే పిక్చర్స్ ప్లీజ్. ఒక నిమిషం, బెక్క వేణుగోపాల్ గారు ఇప్పుడు వచ్చారు, అతనికి అందరూ క్లాప్స్ కొడితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అతను. ప్లీజ్ సార్ బిజీ. వేణుగోపాల్ గారు వెల్కమ్. మానస్ వెల్కమ్. హాయ్ మానస్ గారు. గోపి గారు కమాన్. పుప్పల్ రమేష్ గారు కూడా వెల్కమ్ సార్. నవీన్ గారు, ఈ పిక్చర్ మీద ఒక కామెంట్, ఒక స్టేట్మెంట్, మీకు ఏమనిపిస్తుంది అసలు చూడగానే? మీరు చెప్పండి సార్, నేను ఒకటి చెప్తా. మీరు ఒకటి చెప్తారా? జబర్దస్త్ ఇప్పుడు వచ్చింది సార్. మీ అసలు ఎప్పుడు ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? కమాన్, ఫస్ట్ స్టేట్మెంట్ నవీన్ గారిది, సెకండ్ మీరు. అంటే ఆ సిచువేషన్ నాకు తెలుసు, షూట్ లో నాగబాబు గారు తిడుతున్నారు ఆయన్ని, అరే నువ్వు ఎప్పటికే బాగుపడరా అని. డోంట్ టచ్ మీ, ఆశీర్వాదం చాలు, చేతులు వద్ద వెళ్ళిపో అన్నాడు. నేను చెప్పనన్నా, అరే సీను రేపు అన్నయ్యతో నీకు ఫ్లైట్ ఉంది బయలుదేరు, రేపు అన్నయ్య గారితో నీకు ఫ్లైట్ ఉంది బయలుదేరు. అదే అన్నయ్యతో ప్రైవేట్ ఫ్లైట్ లో వెళ్ళారు కదా ఇద్దరు. అదే ఓకే సెట్, నెక్స్ట్ పిక్చర్. ఆకలేస్తుంది, ఇంకా బ్రేక్ ఇవ్వదని వెయిట్ చేస్తున్నాం. అనన్య ఎక్కువ తినేసి మత్తు వచ్చింది. ఓహో ఓకే, సీను గారి కళ్ళు అలాగే ఉన్నాయి, నిజమే. అవును, బ్రేక్ చూడండి. అది కాదు, అక్కడ రొమాన్స్ సీన్ జరుగుతుంటే చూస్తున్నాడు. మరి అలాగా. నెక్స్ట్ పిక్చర్ నవీన్ గారు, యూ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ దట్? కాదు, హలో హలో, ఇది బయట తీసిందే, ఇది మన సినిమాలో షాట్ కాదు. అవునా? ఓ ఇలా కూడా? ఏ సెంటర్ అది? యాక్చువల్ గా టైటిల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అలా మసాజ్ చేస్తూ బాగా చేయమంటే తగ్గేదిలే అంటారు అమ్మాయి, అప్పుడు టైటిల్ పడుతుంది. సార్ తీయండి సార్, ఇట్లా ఫ్యామిలీస్ ఉన్నాయి. నవీన్ గారు నాకు రాలే ఇంకా ఆయన సార్ ప్లీజ్. ఈ సినిమాలోదో కాదా ఆయన కాదంటున్నారు వీళ్ళు, అవును అంటున్నారు. బతికి పేరు ఈ సినిమాలో అండి. ఆ అమ్మాయిలు ఇద్దరు డేట్స్ లేకపోతే హాలీవుడ్ నుంచి రప్పించాం మేము. ఓకే, భద్రా ప్రొడక్షన్స్. యా ఎక్కడి నుంచి అయినా ఓకే, అంతే. మీరు ఉన్నారు సినిమాలో, ఇందాక లేరు 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 అన్నారుగా, ఉన్నారు. ఏం లేదండి, ఈవెంట్ లో ఒక్క ఫోటో. సెంటర్ కి వెళ్ళి మాట్లాడరా ప్లీజ్. అంటే చిన్న చిన్న స్టేట్మెంట్ అండి, పర్లేదండి. ఏం లేదు, ఆ ఒక్క ఫోటో పెట్టి మసా సెంటర్ లో దొరికిపోయిన గెటప్ శ్రీ రామప్రసాద్ తమిళ వస్తుంది ఫస్ట్ చూడండి మీరు. రేపు ఇదే ఉంటుంది, ఏమి ఉండదు, ఇదే సర్క్యులేట్ అవుతుంది, ఏమి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, తమిళ రెడీ. ఒక్క నిమిషం, తమిళ అనగానే ఇంకోటి గుర్తొచ్చింది, ఈ పోస్టర్ లో ఒక గెటప్ వేయాలంటే ఏ గెటప్ వేస్తారు మీరు? నాకు అన్ని గెటప్లు వేయాలనుందండి. రీసెంట్ గా దశాధారం చేశాను కదా, ఈ దండుపాలెం ఉన్న ఆల్ యాక్టర్స్ లెజెండ్స్ అందరూ నీకు జాయిన్ చేస్తే ఆ పోస్టర్ గెటప్ వేసేస్తాను. రవి గారి గెటప్ అంటే కొంచెం నేను కళ్ళు సర్చ్ చేసుకుని రావాలి, అలాంటి ఐస్ నాకు లేవు కాబట్టి. సో పూజ గారు, అమ్మో ఆ బయటికి లోపల సంబంధం లేరండి పూజ గారు అసలు.